దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. నదికి నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడిన డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలి. నేను గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా స్వర్ణకారులు దగ్గర గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడిన దాదాపు ఒక 10 కీలకమైన హామీ ఇచ్చినట్టు తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుని వెళ్తాను. ఇక శాసనసభ్యుడికి ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎంపీఎంసీ కానివ్వండి, ఇక్కడ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాస్త్రం కానీ సిబ్బంది ఇంకా నేను రివ్యూ చేయలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అమిత గారితో కూడా మాట్లాడుతుంది జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమైనవి చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు, సభ్యులు రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి తెలుసుకోబట్టి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ.